ఆ ఆధారాలు ఎందుకు చూపించాల్సి వచ్చింది మీరు చూపిస్తారు సీరియస్ మేము మేము మాట్లాడుతున్నది అదే మీరు మీరు అనవసరంగా సమస్య ఎక్కడ ఉందో అటువైపు మీరు కాన్సన్ట్రేషన్ చేసినా మీరు రాజకీయ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి డైరెక్ట్గా పిఎల్ దగ్గరికి పోయినరు పిఎల్ఏ దగ్గర పోయి రాజకీయాలను లాగే ప్రయత్నం చేసినప్పుడు కౌంటర్ రాజకీయాల్లో చూసుకునేటప్పుడు మీకు మీ కార్యకర్తే అక్కడ ఉన్నాడు మీరే కుట్రపూరితంగా వాడిని ఒక ముందు స్ట్రాటజిక్గా రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఒక వ్యూహాత్మకంగా ఇంటర్నల్ మన ఇంటెలిజెన్స్ యాక్టివిటీ చేసినట్టు చేసినారేమో ఓ సైనిక చర్య చేసినట్టు చేసినారు పంపించినారు అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే నిరుద్యోగులతోటి ఆడుకోవాలని ఎవరు అనుకోవడం లేదు ఇంత కష్టపడి ఇన్ని ఉద్యోగాలు నింపాలని చెప్పేసి ప్రభుత్వం ఒక్క ఈ మాట్లాడే రాజకీయ నాయకులందరికీ కూడా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ దేశంలో టీ బీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా ఎక్కువ కాలమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు దేశాన్ని పరిపాలించారు బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్లో పదిహేడు సార్లు పేపర్లు లీకేజ్ అయినాయి లీకేజ్ కాదన్నట్టు ఏదో మొత్తం రాజకీయ పార్టీలన్నీ మేము పత్తిత్తులో ఇది మొత్తం బీఆర్ఎస్ ఏదో చాతకాంతనంగానో ఉద్దేశపూర్వకంగానో చేసిందని మాట్లాడడం సరైనది కాదని చదువుతున్నాను నేను పేపర్ లీకేజ్ అయింది అది దురదృష్టకరం దాన్ని ఎట్ట రెటిఫికేషన్ చేసుకోవాలా రాబోయే కాలంలో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తను ఉన్నాడు ఎవడు కూడా నమ్మారు ఆయన ఆయన డైరెక్ట్ చైర్మనే చెప్పాడు చైర్మన్ చెప్పేసేసే అక్కడ వాళ్ళ నుంచి మోసం జరిగిందని చెప్పేసేసి స్టేట్మెంట్ ఇచ్చాడు అవన్నీ పత్రికలలో వచ్చినాయి ఇక్కడ అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా లీక్ చేయవచ్చు కానీ లీక్ చేసిన వారిని రక్షించడం చాలా చిన్నగా ఉంది సిట్ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టుకోవాలన్నా శిక్ష పడాలన్నా లేదనుకుంటే నువ్వు అనుకున్న సంస్థ నుంచి జరగాలి అనేదాన్ని సిటీ వాళ్ళ పని చేయకపోతే వాళ్ళని ఎట్ట అరెస్ట్ చేసే సిటీ వాళ్ళ పని చేయకపోతే వాళ్ళని ఎట్ట గుర్తించే అనేక మందిని అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చి సీరియస్గా వాళ్ళని వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని ఎవరినైనా వదలమని చెప్పేసి కేటీఆర్ గారు అనేక సందర్భాలు ఇద్దరే ఉన్నారని కూడా అన్నాడు అరే ఇద్దరు ఇద్దరు ఇప్పుడు ఇద్దరే కాదు ఆ ఇద్దరు మూ మూలం వాళ్ళు ప్రధానం వాళ్ళ వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారని ఇంకా వాళ్ళ వెనకాల అక్కడున్న ఉద్యోగులే కాదు బయట ఎవరు ఉన్నారనే దాన్ని కూడా మేము పట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నారు అందుకని వాళ్ళని వదిలే ప్రశ్నేం లేదు ఈ సందర్భాన్ని ఏదో బ్రహ్మాండంగా జరిగిందని ఎవరు గుద్దుకోవడం లే దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి రాజకీయాలు చేయాలని చెప్పేసి అందరూ ఓ దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడేది ఎక్కువ అవుతుంది అది నేను కాదు